Hello, this is Sidhu Jonal Gadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. అట్లనే ఈ 9 సంవత్సరాల్లో ఎక్కడా కూడా చిన్న సమస్య కూడా రాకుండా మతపరమైన విద్వేషాలు ప్రగల తగలకుండా చాలా శాంతియుతంగా మరి ఈ రాష్ట్రాన్ని నడుపుతా జరిగింది. కానీ ఈ కొన్ని పార్టీలు వాళ్ళు ఈ దేశానికి మేమే స్వాతంత్రం తెచ్చామని లేదా ఏళ్ల కొద్దీ పరిపాలన చేశామని వాళ్ళ ముత్తాతల దగ్గర నుంచి తాతల దగ్గర నుంచి నాయనమ్మల దగ్గర నుంచి వాళ్ళ తండ్రుల దగ్గర నుంచి తల్లుల దగ్గర నుంచి పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ ఈ దేశానికి వదిలిన కొన్ని రుగ్మతలే ఈ సమస్య. ఇది నిజంగానే మనం దీన్ని ఇట్లా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. ఉమ్మడి పౌర స్మృతి మీద ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు నోరు మెదుపుతలేరు? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకని మాట్లాడతలేరు? ఇక్కడ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు కానీ కేంద్రంలో ఉన్నవాళ్ళు కానీ బీజేపీని నిర్వహించాల్సిన ఎన్డీఏని నిర్వహించాల్సిన ప్రధాన ప్రాథమిక బాధ్యత ఉన్న జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ ఉమ్మడి పౌర స్మృతికి సంబంధించి బీజేపీ చేస్తున్న దుందుడు వ్యవహారాన్ని ఆపడంలో కాంగ్రెస్ పార్టీ తన పాత్రని పోషించట్లేదని ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాం. నిన్నటి వరకు ఏం చెప్పారు? ఇక్కడ వచ్చి కూడా చెప్పిండు కమల్లో వచ్చి కూడా రాహుల్ గాంధీ గారు మీరు బీజేపీకి బీటీం అని చెప్పి. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఎందుకని మీ నోరు పెరగట్లే? ఉమ్మడి పౌర స్మృతి మీద మీరు కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న సెక్యులర్ భావాలు కలిగిన ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి. ఇప్పుడు ఎవరు ఎవరికి బీజేపీ బీటీం అనేది ఈ ఉమ్మడి పౌర స్మృతి మీద తీసుకునే స్టాండ్ మీదనే అర్థమైపోయింది. కేసీఆర్ గారు ఎన్నటికి కూడా బీజేపీ పార్టీతో కలవటం కానీ లేదా బీజేపీ పార్టీతో అండగాటం కానీ కలవటం కానీ జరగలేదు. అందుకనే పోయినసారి ఎన్నికలప్పుడు కూడా మీకున్నారా ఇదే కాంగ్రెస్ పార్టీ అప్పుడు మా కూటమి పెట్టి ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు చేసి అప్పుడు నేను ఒక మాట చెప్పాను. నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండోసారి పోటీ చేసిన సమయంలో చెప్పాను ఒకవేళ కనుక బీజేపీకి అనుకూలంగా రేపు మేము గెలిచిన తర్వాత కూడా నిర్ణయం తీసుకుంటే ఎప్పుడైనా సరే నేను రాజీనామా చేస్తాను ఆ రోజు చెప్పా ఇప్పటికూడా అది మా చిత్తశుద్ధి. బీజేపీ అంటేనే మాకు ప్రధమ శత్రువు ప్రధానమైన శత్రువు. బీజేపీ యొక్క విధానాలు మతపరమైన విధానాలని మేము ఉద్వేషిస్తాం మేము వ్యతిరేకిస్తాం. ఏ రకంగానైతే ఈ ఖమ్మంలో గతం నుండి మరి ఏదైతే ఒక రకమైన సాంప్రదాయబద్ధంగా ఇంత అవకాశం లేకుండా మతాలతో పార్టీలకి మనం ఇక్కడ దాకా తీసుకొని వచ్చాం. అటు బీజేపీకి అవకాశం రాలేదు ఖమ్మంలో లేదా ముస్లిం మతాలతో పార్టీలకు కూడా అవకాశం రాదు. ఎవరికి కూడా కనీసం ఒక కౌన్సిలర్ గెలవలేకపోయారు. కౌన్సిలర్ కాదు కనీసం నామినేషన్ కూడా వెళ్ళలేకపోయారు ఖమ్మంలో గతంలో. కానీ అదే లౌకికవాద పార్టీలుగా ఉండి కమ్యూనిస్ట్ పార్టీలుగా ఉన్న అథవా సిపిఐ సిపిఎం కానీ సిపిఎం కానీ ఎమ్మెల్యే పార్టీలు కానీ లేదా లౌకికవాద పార్టీలు కానీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ గతంలో బీఆర్ఎస్ కానీ ఆ యొక్క పట్టుదలని ఖమ్మం జిల్లాలో చూపించడం ఇది మా బాధ్యత మా ప్రాథమికమైన బాధ్యత. బీజేపీని నిలవరించాల్సిన బాధ్యత మా మీద ఎక్కువ ఉంది అందరికన్నా. అందుకనే మిత్రులారా ఈ ఖమ్మంలో ఇది ఎలక్షన్ల ముందు సగం టోపీ హాఫ్ టోపీ పెట్టుకునేప్పుడు వస్తారు కేవలం ఎలక్షన్లప్పుడు వస్తారు. ఎలక్షన్లప్పుడు వచ్చి ఆ సగం టోపీ పెట్టుకొని ఆ తర్వాత జనాలు టోపీ పెట్టి వెళ్ళిపోతారు. నోరు తెరిచి ఒక్క ముక్క ముస్లింల సాంప్రదాయంలో మాట్లాడలేదు. ముస్లింల జనాజాలు భయలేదు. ముస్లింలు కష్టాల్లో ఉంటే వాళ్ళ పస్మాందికి దూరం చేయాలంటే పస్మాందికి అంటే వాళ్ళ పేదరికం దూరం చేయాలంటే ఒక కష్టంలో కారు. కరోనా సమయంలో ముస్లిం పేదలు ఖమ్మంలో ఇబ్బందులు పడతా ఉంటే కనీసం కాకరకాయ కూడా మార్చలేదు ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన నాయకులు. నేను ఎక్కడున్నా ఒక్కసారి ఆలోచించేయండి. ఏ కరోనా సమయంలో మీకు గుర్తు చేస్తా ఉన్న మిత్రులు మీకు కూడా తెలుసు కిల్లా ఏరియాని కంటైన్మెంట్ ఏరియా చేశారు. అందులో ఒక పేద ముస్లిం ముసలాయన సత్తార్బాయ్ మొత్తం ఫ్యామిలీ వాళ్ళ పాపం చిన్న పిల్ల వాళ్ళు వస్తే కరోనా వస్తే కనీసం మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా ఎవరు లేకపోతే ఆ రోజు నేను కలెక్టర్ కర్ణన్ గారు ఇద్దరు వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు ఇప్పించి గ్యాస్ ఇప్పించి కూరగాయలు ఇప్పించి అవసరం సర్వీ ఇప్పించి నిలబడ్డాను. ఇలా అంటే వణికిపోయారు పోలే ఎవరు కానీ ప్రాణాలు తెగించి ఆ కుటుంబాన్నే కాదు మిగతా కుటుంబాలన్నింటినీ కూడా కాపాడడం. ఎక్కడున్నారు మీరు ఇవాళ సగం టూ బిల్లు పెట్టుకొని వచ్చి
మీరు మాట్లాడుతున్నారు కదా, ఇవాళ నేనేమంటున్నా, ముస్లింల పట్ల చిత్తశుద్ధి చూపించాల్సిన బాధ్యత లేదా క్రిస్టియన్ల పట్ల చిత్తశుద్ధి చూపించాల్సిన బాధ్యత ఇప్పుడుంది. ఈ సమయంలో చూపించాలి మీరు పార్టీలుగా, మీరు ఎన్డీఏని వ్యతిరేకించాలా లేదా బీజేపీ పార్టీని వ్యతిరేకించాలా, రేపు పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లుని ఓడగొట్టాల్సిన బాధ్యత దేశంలో ఉన్న ప్రతి ఒక్క పార్టీకి కూడా ఉంది అని చెప్పి Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.